రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే తన కెరీర్ ని అభిషేకం సీరియల్ తో స్టార్ట్ చేశారు. ఇక్కడ సీరియల్స్ అంటూ అక్కడ మూవీస్ అంటూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు. The beautiful and gorgeous Vishnupriya. Let's welcome her. Hello. Hi. Welcome to Coffee with Shobha. Thank you. Thank you so much. మీతో చాలా చాలా మాట్లాడాలి అనేసి మిమ్మల్ని పిలిచాం అన్నమాట. సో ముందుగా కూర్చోండి, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఎస్ ఎస్ చేద్దాం. హలో విష్ణు, వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. థ్యాంక్ యూ. కాఫీ విత్ శోభ అంటే శోభతో కాఫీ హాట్ గా ఉంటుంది అనుకుంటున్నారా లేదా కూల్ గా ఉంటుంది అనుకుంటున్నారా? శోభ హాట్ గా ఉంటుంది బట్ కాఫీ మాత్రం కూల్ గానే ఉంటుంది అనుకుంటున్నా. ఈ షో అయిపోయే లోపు కాఫీ అనేది కాస్త హాట్ అయిపోతుంది, చూసుకోండి. ఎందుకు ఇక్కడ స్టవ్ పెట్టారం, స్టవ్ పెట్టారం. అండ్ ప్రెసెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది? చాలా బాగుంది. ఓన్లీ వన్ సీరియల్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ అయాన్స్ తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. సో దట్స్ వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు మీది ఒక లవ్ స్టోరీ అనేసి. మీ లవ్ స్టోరీని మేమైతే వినాలని అనుకుంటున్నాము. సో ఎలా స్టార్ట్ అయింది అండ్ మ్యారేజ్ దాకా అండ్ ఇప్పుడు ఒక బాబు, సో మా కోసం చెప్పొచ్చు కదా మీ లవ్ స్టోరీ? అంత పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. మేమిద్దరం కలిసి ఒక మూవీ వర్క్ చేసాము. దాని తర్వాత వి బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండేవి. ఆవిడ ఇంకా త్వరగా పెళ్లి చేసేద్దామని అనుకున్నప్పుడు సో మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు అండ్ నాకు రేపు పెళ్లి చూపులు అది అని సంథింగ్ నేను సిద్ధుతో డిస్కస్ చేస్తాను. అసలు తను ఏం ఫీల్ అయ్యాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక వన్ అవర్లో మా ఇంటికి వచ్చేసి మా మమ్మీని మా డాడీని అక్కడ కూర్చోబెట్టి నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం, ఈ రోజు నేను ఏం సంపాదించకపోవచ్చు బట్ తన్ని మాత్రం నేను ఎలాగైనా సరే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, తను నాకు కావాలి అని చెప్పేశారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే డైరెక్ట్ సిద్ధు మీకు చెప్పలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసి మ్యారేజ్ ప్రపోజ్ చేయగానే అంటే మీ రియాక్షన్ ఏంటి? మీ ఇష్టమనే చెప్పాను నేను మా డాడీకి మా మమ్మీకి అప్పుడు ఆ టైంలో. దాని తర్వాత తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎలా ఒప్పించుకున్నాడు ఏంటి అని తెలీదు, బట్ అందరూ ఒప్పుకున్నారు. అండ్ మదర్ ఎక్స్పైర్ అయిన 1 ఇయర్ లోపు మ్యారేజ్ చేస్తారు అన్నమాట. జస్ట్ ఐ గాట్ మ్యారేజ్ అట్ 21. లైఫ్ లోకి సిద్ధు రావడం వల్ల మీరు లక్కీగా ఫీల్ అవుతున్నారు, ఆర్ ఎల్స్ సిద్ధు లైఫ్ లోకి మీరు వెళ్ళడం వల్ల సిద్ధు ఫీల్ అవుతున్నారా? మీరు చాలా లక్కీ, ఇద్దరం కూడా చాలా లక్కీ ఒకరొకరు లైఫ్ లో ఉన్నందుకు. ఎందుకంటే నేను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు తను ఉన్నారు, తను అప్స్ అండ్ డౌన్స్ లో ఉన్నప్పుడు నేను ఉన్నాను, అంతేకాని ఎప్పుడు ఏ విషయం గురించి గివప్ అనేది ఇచ్చేయలేదు. మ్యారీడ్ లైఫ్ కి గానీ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కి గానీ చాలా సపోర్ట్ అనేది కావాలి. అండ్ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అంతే వచ్చింది అండ్ సిద్ధు తరపు నుంచి కూడా అంతే వచ్చింది. అండ్ మీ ముగ్గురు అండ్ మీ బాబు అండ్ సిద్ధు గానీ మీరు గానీ మీ కపుల్ అయితే ఉంది అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎప్పుడు దృష్టి అవ్వకుండా ఎప్పుడు ఇలాగే ఉండండి అని చెప్తున్నాను. ఇంకొక సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. సో పెళ్లి అయిపోయి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది అన్నారు. సో 7 ఇయర్స్ లో స్టిల్ ఇప్పుడు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తున్నారు, బిజీ బిజీ ఉన్నారు అండ్ దాంతో పాటు యూట్యూబ్ లో బిజీ ఉన్నారు, మేమంతా చూస్తూనే ఉన్నాము. సో ఈ మధ్యలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సిద్ధు గానీ లేకపోతే సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గానీ ఎవరైనా రిస్ట్రిక్షన్ పెట్టారా? ఇప్పటి వరకు అయితే దానికి కూడా నేను చాలా లక్కీ. ఇప్పటి వరకు అయితే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఈ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఈ టైంలో వీళ్ళతో ఎందుకు కాల్స్ మాట్లాడవు, వీళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నావు, కోడల్లాగా ఇంట్లో పనిచేసేళ్ళు, బట్టలు ఉతికెళ్ళు, ఆ టైప్ నాన్ సెన్స్ అయితే ఎప్పుడు లేదు నాకు ఇప్పటి వరకు. సో అందుకే నేను ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ఉన్నా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉంటూ 4 డేస్ లో డెలివరీ అన్నప్పుడు కూడా నేను ఇప్పటి వరకు షూటింగ్స్ చేస్తూనే ఉన్నా, బట్ నాకు పేరెంట్స్ లేరు కాబట్టి ఆ పేరెంట్స్ లాగా చూసుకుని అత్తయ్య మామయ్య దొరికారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా. సో సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకు, సో అండ్ త్వరలో యశ్వంత్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100%. సిద్ధు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, షార్ట్ అండ్ స్వీట్ గా సిద్ధుకి ఏం చెప్తారు? ఆల్వేస్ లవ్ యూ.
వరకు చాలా చాలా సీరియల్ చేశారు, చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు, ఐదర్ నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ చాలా చేశారు. సో మనం ఎంత సీరియల్ చేసినా ఎంత క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒక బెస్ట్ అనేది ఉంటది ఎప్పటికైనా సరే. ఎస్, సో మీకు అలాంటిది బెస్ట్ సీరియల్ అండ్ బెస్ట్ క్యారెక్టర్? ప్రతి క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా అనిపించేవి నేను ఏదైనా చేసినప్పుడు. బట్ నా ఫస్ట్ సీరియల్ అభిషేకం కాబట్టి అది ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. క్యారెక్టర్ నేమ్? క్యారెక్టర్ నేమ్ అందులో నేను డ్యూయల్ రోల్ చేశాను, సంధ్యా అండ్ శిరీష. టూ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ జానకి ఎన్ని ఇయర్స్ చేశారు? ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు నేను చేస్తూనే ఉన్నా. అప్పటికే నేను టూ సీరియల్స్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంకొకటి, మనకి సీరియల్స్ అప్పుడు అందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు కూర్చొని తింటాము, బట్ జానకి కలగనలో సెట్ లో మాత్రం ఎవరు ఏ ఇంత బాక్స్ తీసుకొచ్చినా అందరూ ఒక్కొక్క స్పూన్ షేర్ చేసుకుని ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని తినేవాళ్ళం అనమాట. అండ్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. మధ్య కూడా మీరు చాలా సీరియల్స్ చేశారు అనుకుంటా, 2-3 సీరియల్స్ కూడా? త్రీ సీరియల్స్ కూడా, అంటే అంత బిజీ ఆర్టిస్ట్. సో విష్ణు ప్రియ ఫస్ట్ సీరియల్ రెమెండేషన్ ఎంత? అండ్ ఇప్పటికీ విష్ణు ప్రియ తీసుకుంటున్న రెమెండేషన్ ఎంత? ఇది నిజంగా మీ క్వశ్చనేనా? ఆఫ్ కోర్స్ నాది అండ్ మా టీమ్ వాళ్ళది అండ్ మిమ్మల్ని చూస్తున్న అభిమానులది. నా ఫస్ట్ రెమెండేషన్ 1500 నుంచి 15,000 అయింది. ఓహో, ఇంకా అయ్యింది కానీ అదైతే ఓకే. ఇప్పుడు సీరియల్ పరంగా ఇది అండ్ యూట్యూబ్ లో ఎంత సంపాదిస్తున్నారు? అబ్బా, సో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ లో అవుతూ ఉంటుంది. రెగ్యులర్ గా వీడియోస్ చేస్తే బాగానే వస్తుందేమో ఒక 10 లక్షలు, అంత ఏం రావట్లేదు. బట్ ఆయన 10 లక్షలు రావచ్చేమో అంటున్నారు, కానీ చెప్పట్లేదు అంటే మేబీ 10 లక్షలు రావచ్చు. 10 లక్షలు వస్తే 10 మిలియన్లు కడతాను కదా. లేదు. సో అమర్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమర్ నాకు నాకంటే పెద్ద ఆడే అయినప్పటికీ నన్ను అక్క అని పిలుస్తాడు. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా తీసుకుంటా. తన లైఫ్ లో అక్క అనేది లేదు అని చెప్పి, తన మ్యారేజ్ కి కానీ మ్యారేజ్ కి ముందు కానీ, అండ్ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, వాడు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ కూడా నాకే ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఇంటికి తేజుని తీసుకుని రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి. వేరే దగ్గర ఉండి చాలా వరకు తెలుసు. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అనేది నాకు ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇద్దరం కలిసి సీరియల్ చేస్తున్నాం అందులో తను నాకు బావగారు. అవునా? సో నాకు చాలా కష్టంగా ఉండేది ఆ బావగారు అని అంటే. అండ్ ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి మూవీస్ తో మంచి హీరో అవుతాడని అనుకుంటున్నాను. మీరు తేజ్ తో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఒక బ్రేస్లెట్ పంపించారు అమర్ కోసం, వచ్చింది. మేమందరూ చూసాము అండ్ వాడు ప్రత్యేకంగా కెమెరా ముందు కూడా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అక్క 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 అంటే అర్థం కాలే. తర్వాత వచ్చి విష్ణు అక్క అంటే, అరే నువ్వు అక్క అంటావరా? సో ఇప్పుడు జస్ట్ అమర టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకో. భయం వేస్తుంది నాకు. బట్ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నిజం చెప్పండి, నేను అమర్ నామినేషన్ లో ఉన్నప్పుడు మీరు శోభకి ఓట్ చేశారా లేదా అమర్దీప్ కి ఓట్ చేశారా? అమర్దీప్ కి ఓట్ చేశారా. ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? కేసు ఏమైనా ఛాన్స్ వస్తే సిద్ధుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకే కొంచెం భయం అన్నమాట. కపుల్ గా అసలు వెళ్ళం. అభిషేకం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు చాలా సక్సెస్ ని చూసారు అండ్ లైఫ్ అంటేనే అలా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ సక్సెస్ వెనక అఫ్ కోర్స్ స్ట్రగల్ అనేది ఉంటుంది. ఎన్ని స్ట్రగల్ ని ఫేస్ చేశారు, అడల్ట్స్ ఏంటి ఒకసారి మీ ఫ్యాన్స్ కి కూడా చెప్పొచ్చు కదా. సక్సెస్ అనేది చాలా ఈజీగా అయితే ఎవరికి రాదు, చాలా కష్టపడాలి. కొంతమందికి మాత్రమే ఏదో లక్ తో వస్తుంది, వాళ్ళలో నేనొకళ్ళు అనుకోవచ్చు. దాని తర్వాత అనుకోకుండానే మ్యారేజ్ అయిపోవడం, ఇంకా టైం అది సెట్ అవ్వకుండా ఉండడం, తమిళ్ సీరియల్స్ అవి ఇవి, ఇంకా అసలు ఎప్పుడు ఏది వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ హైదరాబాద్ వచ్చినప్పటికీ మేము కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అనమాట. అండ్ ఈవెన్ తినడానికి కూడా చాలా కష్టమైంది. అండ్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన 2 ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అండ్ అలానే స్టడీస్ కంటిన్యూ అయ్యాయి, దాని తర్వాత నుంచి అంతా హ్యాపీగానే ఉంది. సో విష్ణుప్రియ అయితే చూడడానికి చాలా ఓమ్లీగా ఉంటారు, ఎస్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. చూసే వాళ్ళకి మాత్రమే నేను ఇలా సాఫ్ట్ గా కనిపిస్తాను, కానీ మా వాళ్ళందరూ అసలు నేనంటే హడలిపోతూ ఉంటారు అనమాట. మీరు 6 కి లెగాలంటే 6 కి లెగాల్సింది అంతే, ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఈవెన్ అమర్ కూడా భయపడతాడు.
విష్ణుప్రియ పార్టీ గర్ల్ అంటే పార్టీకి అలా వెళ్తూ ఉంటారా? పార్టీస్ చేస్తాం, లైక్ బర్త్డేస్ పార్టీస్ అలాంటివి అన్ని చేస్తూ ఉంటాం, కానీ మరీ అంత పబ్స్ కెళ్ళేంత పార్టీస్ అయితే ఎప్పుడు చేయలేదు. అయితే సిద్ధుకి అయితే టార్చర్ పెట్టారు మీరు, పబ్ తీసుకెళ్ళు పార్టీకి వెళ్దాం పదా. తను పెట్టాడు కదా నన్ను ఫస్ట్. అవునా? తనే పెట్టాడు ఫస్ట్. తను ఎప్పుడు జిమ్ కెళ్ళాలి అండ్ తను ఎప్పుడు ఫుడ్ అది ఫుల్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ అలా ఉన్నారన్నమాట ప్రస్తుతానికి అయితే. ఈవెన్ అసలు కంప్లీట్ గా రైస్ కూడా మానేసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది. మీరు నేను అన్ని ఫుల్ గా తినేస్తాను, జిమ్ కెళ్తూ ఉంటాను. బట్ ఆయన ఎలా అండి, అప్పటి నుంచి ఎప్పుడు చూసినా విష్ణుప్రియ ఒకలాగే ఉంటారు? అంటే నేను తినేది 2-2 అవర్స్ కి కొంచెం కింద తింటూ ఉంటాను, దానికంటే అవతల వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ తింటూ ఉంటాయి కాబట్టి లావ్ అవ్వట్లేదు. ఒకవేళ షూట్ అట్లా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫుడ్ అండ్ ఆల్? షూట్ ఉంటే తను వెళ్ళేటప్పుడే నేను మార్నింగ్ 5:30 కల్లా లెగిసి 7:30 వరకు నేను ఫినిష్ చేసేస్తాను మొత్తం ఆయాంష్ కి మాకు ఏం కావాలి ఏంటి అని, అండ్ 8 o'clock నేను వెళ్ళిపోతా. మంచి కుక్క మీరు, అంటే వంట బాగుండుతారా? నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్ బాగుంటాను, వెజ్ కూడా బాగుండుతాను. బట్ నాన్ వెజ్ లో బాగా అమర్ కి ఫేవరెట్ కదా చికెన్ మజ్జిగ పులుసు. అమర్ అయితే హౌస్ లో మనం తినలేని వెరైటీ అని చేసి పెట్టారు, అవన్నీ తిన్న తర్వాత కూడా మీరు ఆర్డర్ అంటే చాలా గ్రేట్. ఆ టేస్ట్ గురించి అమర్ సో ఏంటంటే మీ లవ్ స్టోరీని మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పారు కదా. సో మీరు కూడా చెప్పారు సిద్ధు అయితే మీకు ప్రపోజ్ చేయలేదు, మీరు కూడా సిద్ధుకి ప్రపోజ్ చేయలేదు, కాబట్టి మేము మీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తున్నాము. ఆడియన్స్ కూడా ఎస్ ఎవరికి ఏం లేదు, సిద్ధుకి కాల్ చేసి ఒక్క ప్రపోజ్ చేయండి. ఏ ఎన్నిసార్లు చేస్తాం, చేసిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ లేదు కొత్త వాళ్ళు రమ్మనండి. అయితే ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు 7 ఇయర్స్ అయిపోయింది పెళ్లి అయ్యి, ఇప్పుడు కూడా విష్ణుప్రియకి ప్రపోజల్ వస్తుందా? ఎందుకు రావు? అవునా? నాకు ఎందుకు అనిపిస్తుంది కాఫీ కాస్త హాట్ గా అవుతున్నట్టు. చెప్పాను కదా షో అయిపోయే లోపు మీకు కొంచెం హాట్ గా అనిపిస్తుంది. కొంచెం దాని ఏమంటారు ఐస్ క్యూబ్స్ తీసుకురండి మైసెద్దాం. హాట్ హాట్ గా తాగితే బాగుంటది కదా, ఎనీవే వింటర్ కాబట్టి మనం కాఫీ తాగుతూ కూల్ గా మాట్లాడదాం. సో అలాగే మీరు ఇప్పుడు సిద్ధుకి కాల్ చేసి ఐ లవ్ యూ సిద్ధు అని చెప్పండి. కాల్ రిసీవ్ చేయగానే హలో అన్నోదు, ఏం చెప్పొద్దు, ఎక్కడ ఉన్నారు ఏం చెప్పకుండా ఐ లవ్ యూ అని చెప్పండి. సో చూద్దాం సిద్ధు ఎలా రెస్పాండ్ అవుతారని. ఎవరికి తెలియని విషయం ఏంటంటే రోజుకి 10 సార్లు ఐ లవ్ యూ చెప్తూ ఉంటాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. నా ఫోన్ ఎత్తకుండా వెయిటింగ్ లో. హలో, ఐ లవ్ యూ సిద్ధు. కాదు, నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ వెయిటింగ్ లో వచ్చింది కదా, నువ్వు కట్ చేసి ఫోన్ చెయ్యాలి కదా. ఎవరితో మాట్లాడుతున్నావు, అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు నీకు? ఈలోపు ఆలోచించేస్తున్నావా స్క్రిప్ట్ ఎవరని చెప్దామని? అలా ఏం లేదు కానీ సరే అయితే వచ్చేస్తున్నా, అయిపోయింది బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఇప్పటి వరకు మీరు శోభ అడిగిన అన్ని క్వశ్చన్స్ కి చాలా మంచిగా ప్రాపర్ గా ఆన్సర్ ఇచ్చారు. సో అలాగే మీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళు కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కష్టంగా ఉంటుంది. హాయ్ మ్యామ్, మీరు మీ బాబుని ఎక్కువ కేర్ చేస్తారా లేదంటే మీ హస్బెండ్ ఎక్కువ కేర్ చేస్తారా? డెఫినెట్ గా అయాన్షే, ఎందుకంటే అయాన్ష్ అంత ఏజ్ సిద్ధుది కాదు కాబట్టి తన గురించి తను చూసుకోగలడు. అయాన్ష్ ని ఒకళ్ళు చూసుకోవాలి కాబట్టి డెఫినెట్ గా అయాన్ష్నే. నెక్స్ట్ క్వశ్చన్ అక్క, నా క్వశ్చన్ మాత్రం మీకే అక్క. పబ్ కి వెళ్ళే అలవాటు ఉందా? వెళ్తాం, అప్పుడప్పుడు వెళ్తాం. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కూడా తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. ఎస్, కలిసి వెళ్దాం. యా ఓకే అక్క, థ్యాంక్ యూ. మీకు నాగార్జునసార్ అడిగారు కదా ఆ తేజు మీ పేరు టాటా వేయించుకుంటే లవ్ చేస్తాని, ఇప్పుడు నిజంగా టాటా వేయించుకుని లవ్ చేస్తారా? అది హౌస్ లోనే నేను క్లారిటీ ఇచ్చాను, వాడు టాటూ బాడీ నిండా వేసుకున్నా కూడా లవ్ అయితే చేయనని. అక్క మీకు అమ్మాయిల దిక్కు బ్రేకప్ అయిందా, అబ్బాయిల దిక్కు బ్రేకప్ అయిందా? ఏం మాట్లాడుతున్నావురా, తరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలతో బ్రేకప్ ఏంటి అంటే, ఐ మీన్ క్లాషెస్ ఏమైనా వచ్చి ఫ్రెండ్షిప్ మధ్య బ్రేకప్ రావడం అంటున్నారు. ఓన్లీ ఇద్దరు అమ్మాయిలతో అయింది అంతే, నేనేం బ్రేకప్ చేసుకోలేదు, వాళ్ళే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను మాట్లాడుతూనే ఉంటా వాళ్ళతో, సిగ్గులేదు నాకు, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతా. హాయ్ విష్ణుప్రియ గారు, మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి, లైక్ ఏదైనా? ఇంత ఆలోచిస్తున్నానంటే నాలో నచ్చింది అసలు ఏం లేదు నాకు. నచ్చంది అంత అందంగా ఉన్నారు మీరు. సో
ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము, చాలా బాగుంది. అండ్ ఈ మధ్య ఒక చిన్న గేమ్ ఆడదామా? ఎందుకు? చాలా బాగుంటుంది. మీరు బిగ్ బాస్ లో గేమ్స్ ఆడి ఆడి నాతో ఆడుతున్నారు ఇప్పుడు. బికాస్ ఒకవేళ కనుక మీరు నెక్స్ట్ సీజన్ వెళ్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. షో సరే అడిగేసి వెళ్ళిపోతా. ఏంటంటే మీరు జస్ట్ అలా టర్న్ అయిపోతే కొన్ని సెలబ్రిటీస్ ఫోటోస్ వస్తుంది అనమాట. అండ్ దట్టు వాళ్ళందరూ మీకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళతో మీరు చాలా పని చేశారు, వాళ్ళ గురించి మీకు చాలా మంచిగా తెలుసు కాబట్టి మీకు వాళ్ళ మీద ఉన్న ఒక గుడ్ ఒపీనియన్, ఒక బ్యాడ్ ఒపీనియన్. సో ఫస్ట్ ఫోటో రాశియమ్మ నిజంగా నాకు అమ్మాయి. ఫోన్ చేస్తే 40 మినిట్స్, 1 అవర్ అలా మాట్లాడతారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈ అమ్మ ఉంది అని మర్చిపోవద్దు అని చెప్తారు. చాలా స్వీట్ పర్సన్ అనమాట. సో గుడ్ థింగ్ ఏంటి అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ చాలా డౌన్ టు ఎర్త్, వచ్చిన వాళ్ళకి నిలబడి నమస్కారం చెప్పి మాట్లాడతారు. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటి అని అంటే బ్రేక్ ఇచ్చిన వెంటనే తినరు అమ్మ, అసలు ఫుడ్డే తీసుకోరు, అది బ్యాడ్. అసలు అమ్మ మీరు టైం టు టైం తినాలి అంతే. ఓకే నెక్స్ట్ ఫోటో నిరుపమానతో నేను కుంకుమపువ్వు సీరియల్ వర్క్ చేశాను, తనకి వైఫ్ గా అనమాట. సో ఫస్ట్ ఫస్ట్ తను నన్ను చూసినప్పుడు ఏంటి చిన్నారి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు అని చెప్పారనమాట. నేను ఎందుకంటే 8th క్లాస్ నుంచి ఆయన సీరియల్స్ చూస్తూ వచ్చాను. సో వెరీ గుడ్ పర్సన్. అండ్ మా మ్యారేజ్ అప్పుడు కూడా చాలా అంటే మంచి విషయాలు చెప్పారు, ఇలా ఉంటుంది లైఫ్ అది ఇది అని. అండ్ నేను గురువులాగా అనమాట నాకు. సో బ్యాడ్ థింగ్ అంటే లేట్ గా వస్తారు షూట్ కి, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాలి కదా, అది బ్యాడ్ థింగ్. లేట్ గా రాకూడదు మీరు షూట్ కి. నెక్స్ట్ అమర్ ఏంటి అంటే వాళ్ళలో ఉన్న ఫస్ట్ బ్యాడ్ క్వాలిటీస్ చెప్పేద్దాం. బ్యాడ్ క్వాలిటీస్ ఫస్ట్, త్వరగా అందరిని నమ్మేస్తాడు. దాని తర్వాత అరే అక్క నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అక్క. తర్వాత తేజుని ఏదో ఒకటి అనేస్తాడు, అరే అక్క నేను అనకుండా ఉండాల్సింది అక్క. ఇది అనమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా చాలా ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా జెన్యున్ గా ఉంటాడు, తన ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇచ్చే టైప్. అండ్ మాట మీద నిలబడతాడు. నాకు అంటే నా తమ్ముడని నేను చెప్పట్లేదు, ఇంకొంచెం ఎక్కువ చెప్పాను అని అంటే బాగోదు కాబట్టి. నాకైతే చాలా బెస్ట్ బ్రదర్ ఇన్ మై లైఫ్ అనమాట, అంటే దేవుడిచ్చిన తమ్ముడు లాగా. ఎవరి అబ్బాయి? ఎవరి అబ్బాయి? ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతున్నావా విష్ణుప్రియ? అసలు ఈ అపాయింట్మెంట్ నన్ను అడుగుతున్నారా శోభ? మీరు ఆ అబ్బాయికి ఉన్న గుడ్ క్వాలిటీ కంటే బ్యాడ్ క్వాలిటీ ఏంటి అని అంటే పెళ్ళాన్ని సాధించడం. నేను సపోజ్ ఏదన్నా టవల్ ఇంకా ఆరేయలేదేంటి సిద్ధు, ఆరేసే బాగోదు కదా, మనం వర్క్ చేసుకుంటాం, అత్తే వాళ్ళు ఎందుకు అసలు పాప మా బెడ్రూమ్ లో కూడా రారు, మనం ఎప్పుడు నీట్ గా ఉంచాలి కదా, నువ్వు టవల్ ఆరేయండి. ఇక్కడ ఇప్పుడు అదే పని చేద్దామని వస్తున్నా నువ్వే చెప్పావు, అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. గుడ్ ఏంటి అని అంటే ఇప్పటికప్పుడు తను నా డెసిషన్స్ కి వాల్యూ ఇచ్చాడే తప్ప తను ఎప్పుడు ఓన్ గా డెసిషన్స్ తీసుకుని నా మీద రుద్దలేదన్నమాట అవి. సో అది ఒక మంచి క్వాలిటీ. అండ్ నేను కూడా చాలా మంది అమ్మాయిలకి సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు నేను ఆ దేవుడికి చెప్తాను, అందరికి సిద్ధు లాంటి హస్బెండ్ ఇవ్వు అని చెప్పి. నెక్స్ట్ రాబోతున్న ఫోటో, ఇక్కడ మనము గుడ్ అండ్ బ్యాడ్ అని అడగలేము. సో మీకు ఉన్న బాండింగ్, మీ మధ్య ఉన్న బాండింగ్ ని మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సో చూస్తారా ఎవరి ఫోటో ఉండొచ్చు, ఎనీ గెస్ ఎవరు ఉండొచ్చు అని? డెఫినెట్ గా ఫ్యామిలీదే, బట్ ఎవరిది అనేది ఒకసారి చూస్తా. మై మామ్ అండ్ డాడ్. మమ్మీ ఎక్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయ్యారు. సో డాడీ వెరీ రీసెంట్ అండ్ ఆల్ ఆఫ్ సడన్. సో ఇద్దరితో బాండ్ ఎలాంటిది అని అంటే మా ఫాదర్ 14 ఇయర్స్ ఉన్నప్పుడు మా మదర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసు. ఎస్ ఎస్, మా మదర్ వాళ్ళు 12 మెంబర్స్ అంట మొత్తం. సో ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి కట్నం కానుకలు లేకుండా అని చెప్పి మా డాడీ మాట ఇచ్చారు. సో అలానే చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడు మా డాడీ కొట్టడాలు కానీ అలాంటి ఏ ఇష్యూస్ నేను చూడలేదు వాళ్ళిద్దరి మధ్యన, ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కానీ ఎప్పటి వరకు లాస్ట్ వరకు. అండ్ దాని తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. మేము ఊరు నుంచి ఇక్కడికి
వచ్చేసేటప్పుడు కానీ ఏదైనా చాలా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారనమాట. లైక్ మమ్మీ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన థర్డ్ డేనే ఆవిడ ఒక బ్యాంక్లో సమ్ స్వీపర్ జాబ్ కూడా చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా డాడీ ఒక ఆయనకి అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు చూడమని చెప్తే ఆయన ఎటో ఇదే వెళ్ళిపోయాడు. సో బస్ స్టాప్లో ఒక 2 డేస్ ఉండడం, అలాంటి చిన్న చిన్న చాలా స్ట్రగుల్స్ అయ్యి జరిగినప్పుడు కూడా ఎప్పుడు మా మమ్మీ మా డాడీని ఒక క్వశ్చన్ కూడా వేయలేదు. సో ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిపోయింది, బేబీ పుట్టారు, దాని తర్వాత డాడీ ఏంటి అంటే తల్లి లేకపోతే ఏంటి, మేము ఉన్నాం కదా ఫస్ట్ పురుడు మా ఇంట్లో పోసుకోవాలి అనేది ఆయనకి ఉండింది. అప్పుడు అలా కష్టమైపోయింది ఇద్దరిని. నాకు మమ్మీని ఏ పొజిషన్లో అయితే చూసానో డాడీని అదే పొజిషన్లో చూడడం అనేది అసలు నాకు లైఫ్లో అంటే ఏ పెయిన్ లేకపోయినా వీళ్ళిద్దరూ లేరు అనే పెయిన్ నాకు ఇచ్చిన ఎవ్రీ సెకండ్ ఉంటుంది. వాళ్ళిద్దరూ నాకు ఇలాంటి ఒక మంచి లైఫ్ ఇవ్వడం వల్ల అండ్ మా మదర్ సిద్ధునే చేసుకో అని చెప్పి లాస్ట్ విష్ కోరడం వల్ల నా లైఫ్ ఇంత బాగుంది అని నాకు అనిపించింది. సో వాళ్ళిద్దరు లేకపోతే లైఫ్లో నేను లేను. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళిద్దరు లేకపోవచ్చు, బట్ అయాన్ష్, అత్తయ్య, మాయ, సిద్ధు అందరూ ఉన్నారు కాబట్టి చెప్పేవాడు ఎంత చెప్పినా కూడా అది మనకు చాలా తగ్గిపిస్తుంది. సో దట్ ఈస్ వై నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక పర్సన్ తో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూని అవాయిడ్ చేస్తే అయిపోతుంది, కానీ పర్సన్స్ ని అవాయిడ్ చేసేస్తారు. వాళ్ళు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రారు కదా. సో అందుకనే నాకు ఆ ఇష్యూని అవాయిడ్ చేయండి, అంతగాని పర్సన్ కాదని చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ అందరూ ఒకలాగా ఆలోచించరు కదా, వాళ్ళకి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కదా. సో లేనప్పుడు తెలుస్తుందని మనము లెట్ ఇట్ దెమ్ అని వదిలేయాలంతే. ఈరోజు మీరు ఇంత సక్సెస్ లో ఉన్నారు అంటే ఎస్ ఆఫ్ కోర్స్ అది మీరు పడ్డ కష్టం. సో ఎప్పుడైనా సరే కష్టపడిన వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది అంటే అది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా షోకి వచ్చి మీ సక్సెస్ జర్నీ, మీ కంప్లీట్ మీ జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షో? చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో ఏదైతే మా ఫాదర్ అండ్ మదర్ ది ఫోటో అది చూపించారో నా వాల్ పేపర్ అదే అనమాట. చాలా చాలా బాగుంది షో. అండ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా క్వశ్చన్స్ అడిగారు. చాలా నా గురించి మా బ్లాగ్ లో ఏయో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటా, కానీ మన ఆడియన్స్ కి నా గురించి తెలియనివి చాలా తెలియపరిచారు. సో మేబీ ఇది కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా లైక్ ఇండస్ట్రీకి రావాలి అని భయపడుతూ ఉంటారు. సో మేబీ ఇది వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది. ఐ హోప్ మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ కాఫీ విత్ షో.